త్వరలో T20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే భారత జట్టు ఎంపికపై దృష్టి సారించారు సెలెక్టర్లు. టీమిండియా జట్టుకు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను ఆయా సిరీస్లకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు. రాహుల్ ద్రావిడ్ ప్రపంచ కప్ కోసం జట్టు ఎలా ఉండబోతోంది అనే విషయమై కీలక విషయాలు వెల్లడించాడు. ద్రావిడ్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్ మాకు చాలా సంతృప్తినిచ్చింది. జట్టులోని ఆటగాళ్లు మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని కనబరిచారు. మొదట్లో వెనుకబడిన స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని సౌత్ ఆఫ్రికా జట్టును వణికించారు. భారత ఆటగాళ్లు ఇదే స్థాయిలో రాణిస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే త్వరలోనే T20 ప్రపంచ కప్ జరగనుంది. ఆ సమయానికి మేము కనీసం 15 మంది ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలి. అందులో భాగంగా మొదట కనీసం 1-20 మంది స్క్వాడ్ ను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. ఈ 20 మందిలో అరకొర గాయాలతో ఆటగాళ్లు జట్టుకు దూరమైనా ప్రత్యామ్నాయ ఆటగాళ్లు మాకు అందుబాటులో ఉండాలి. అందుకు తగ్గట్టుగానే మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లను ప్రపంచ కప్ కోసం ఎంపిక చేయడానికి చాలా ప్రణాళికలు రచిస్తున్నాం. అందుకు తగ్గట్టుగానే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నాం. ప్రపంచ కప్ కోసం 20 మంది అద్భుత ఆటగాళ్లను స్క్వాడ్ లోకి తీసుకురావడమే నా ముందున్న లక్ష్యమని తెలిపాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో జరగబోయే T20 ప్రపంచ కప్ లో ఆడుతుంది. గతేడాది కోహ్లీ నాయకత్వంలో T20 ప్రపంచ కప్ నుండి లీగ్ దశలోనే నిష్క్రమించింది భారత జట్టు. అందుకే ఈసారి ఎలాగైనా ప్రపంచ కప్ సాధించాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.